నమస్తే బోస్. వాళ్ళు తోకున్న గుంతలో వాళ్ళే పడతారు అంటారు చూడు సామెత. వాళ్ళు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారు అనేది ఇదే. చంద్రబాబు నరచేస్తే అందరూ నన్ను అన్నారు కదా దొంగ దొంగ అని వాడిని కూడా అంటారు అని అనుకున్నారు వాళ్ళు. చంద్రబాబును ఏదో చెప్తారు చూడు సమరయోధుడు అనే టైపులో బిరుదు వచ్చేసింది బయట. వాడు మహారాజు యూపీ సైడ్ టీవీ ఒకటి చెప్తున్నాడు జిల్లా. వాడు ఏం చెప్తున్నాడంటే జగన్ జైలుకి పోతాడంటే దొంగ పోయినట్టు ఉండిందంట, చంద్రబాబు పోతాడంటే వీరుడు పోయినట్టు ఉన్నదంట. అతను మంచి చేశాడు కాబట్టి పది మందికి కాదు మొత్తం ప్రపంచానికే తెలుసు. వాడు ఏదో చేయాలనుకున్నాడు, వాడు చూకున్న గుంతలో వాడే పడినాడు. ఇట్లుంటుంది రాజకీయం. మొత్తం వరల్డ్లో ప్రతి ఒక్కడు స్పందిస్తున్నాడు. హైదరాబాదు చూడు, ఈ దెబ్బతో హైదరాబాద్లో కూడా తెలుగుదేశానికి మంచి పేరు వచ్చేస్తుంది. ఎక్సలెంట్. నెక్స్ట్ ఆడ కూడా వచ్చేసి టీడీపీ ఉంటుంది చూడు, ఎందుకంటే అంత అభిమానం వచ్చేసింది జనాల్లో. తాను తెలిసింది ఒకటి, దైవం తెలిసేది ఒకటి అంటారు చూడు ఇదే. అది ఒకటి పరంభోగది రోజా వచ్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అది దానికి వీళ్ళందరికీ ఏం చేయాలో గవర్నమెంట్ వస్తే భగవంతుడు చేస్తాడు. మనం చేయకపోయినా కూడా నీతిమంతుడే, లెజెండ్ నాయకుడు, ప్రపంచం మేలు కోరినవాడు. ఆంధ్ర అయింది, హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, ఆంధ్ర రాష్ట్రం ఎంత డెవలప్ అయింది, పట్టు గుడ్డలతో వచ్చిన వాళ్ళకు ఎంత మేలు చేసినాడు, ఏమి ఒక్క రవణ ఆలోచన లేకుండా. వాడు బ్రోకర్ మాటలు వినేది, బ్రోకర్ చట్టాలన్నీ చేసి వాడు కొంత వాడే దూకున్నట్టయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసినాడు, ఇంక వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో తిరిగే లేదా పాయి కొడుకులు గుల్లగుల్ల సచ్చిరి జుట్లు బీక్కొని ఈ దొంగలంతా పారిపోతారు, ఎలక్షన్ ముందే పారిపోతారు. పారిపోకుండా ఆడిపోతారయ్యా గబ్బునా కొడుకులు. ఏంది బూతి మాటలు బూతి చేట్టాలు? మంచి చేసిన వాడికి దేవుడు ఎప్పుడూ సహకరిస్తాడబ్బా. ఆయన కొన్ని వేల మందికి అన్నం పెట్టినోడు, ఎంతో మందికి మంచి కోరినోడు, కొన్ని వేల మంది విదేశాల్లోనూ అన్ని చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి ఒడికి ఇలాంటి పని చేసేదా? ఇది రాంగ్ స్టెప్. వాళ్ళకేమీ లేదు బా, లోకేష్ పాదయాత్ర నిలపాలా ఇవ్వగలని చంద్రబాబు బయట తిరుగుతున్నాడు. ఈ జనాలు చూసి తట్టుకోలేక ఏదో ఒక నిందేస్తే ప్రజలంతా నమ్ముతారనుకున్నారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు అంటే ఏంది, ఈ సైకోగాడు అంటే ఏంది అనేది.